వినాయక చవితి పండుగ నిర్వహణపై ఆదివారం జమ్మలమడుగు రెవెన్యూ డివిజనల్ కార్యాలయ సభాభవనంలో జమ్మలమడుగు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ ఎం సుధీరెడ్డి, జమ్మలమడుగు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ శ్రీనివాసులు, డిఎస్పి నాగరాజు, జమ్మలమడుగు ఎర్రగుంట్ల మున్సిపల్ చైర్పర్సన్లు వేల్పుల శివమ్మ, హర్షవర్ధన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డితో పాటు మండల స్థాయి అధికారులతో ఓ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ ఎం సుధీరెడ్డి మాట్లాడుతూ, మీకు అందరికీ తెలిసిందంటే కోవిడ్ ఉంది, కోవిడ్తో చాలా మంది ఇబ్బంది పడతారు, మళ్ళీ థర్డ్ వేవ్ ఏమైనా వస్తారని. ఒక హిందువులే కాదు, ముస్లింసే కాదు, క్రిస్టియన్స్ కాదు, ప్రతి ఒక్క పండుగను కూడా కొంచెం నిబంధనలతో చేయిస్తాను. మనకైతే గవర్నమెంట్ ఏ పండుగ చేయాలనేది, ఏ పండుగ చేయకూడదు బహిరంగంగా, ఏదైనా ఇంట్లో వాళ్ళ కుటుంబం మధ్య బాగా చేసుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి వేవ్ అనేది వస్తే, ఎందుకంటే ఫస్ట్ వేవ్కి సెకండ్ వేవ్కి ప్రాణ నష్టం అయితే చాలా జరిగింది. సో దీన్ని ఇంకా అవాయిడ్ చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఇవన్నీ నిబంధనలు విన్నాము. మీకు అందరూ తెలుసు, ప్రతి రిలీజియన్లో కానీ వాళ్ళ పండుగ అంటే వాళ్ళకందరికీ కూడా ఇంపార్టెంటే, ఎందుకంటే ఇది ఒక్కసారి వస్తుంది, సంవత్సరంలో ఒకసారి వస్తుంది. కానీ ఆ పండుగను ఎలా జరిపేయాలి? నిన్న కూడా పీర్ల పండుగ జరిగింది. మామూలుగా అయితే పీర్ల పండుగ నిషేధించాం, పీర్ల పండుగ నిషేధం జరిగింది. కానీ వాళ్ళ మనోభావాలకు ఏదో ఒకటి కానీ దెబ్బ తినకోకుండా ఒక రకంగా మనం కొన్ని నిబంధనలతో పండుగలు చేయించాం. అంటే కొంచెం బ్యాండ్లు హంగామాని లేకుండా మీరు ఊర్లో తిప్పండి, ఎందుకంటే ఒకసారి పండుగ చేయకపోతే అది ఒక మనోభావం పల్లెల్లో ఉంటుంది కాబట్టి తిప్పండి ఊర్లో. ఒక రకంగా జనం ఎక్కువ మంది జనం లేకుండా తిప్పండి అనే ఆలోచనతో నిన్నైతే చేయించిన ఈ పండుగలో కూడా సక్సెస్ఫుల్గా అందరూ పండుగ చేసుకున్నారు. ప్రతి ఊర్లో కూడా ఏమంటే కొన్ని ఊర్లలో ఆర్కెస్ట్రాలు ఇవన్నీ ఏమీ లేకోకుండా పండుగనైతే మనమైతే జరిపినాం. ఆడికి నిన్న ఒక మోతుగా ఏదో పండుగ అయితే అందరినీ జరిపించాం, ఎందుకంటే మనోభావాలు దెబ్బ తినకోకుండా. ఇప్పుడు ఇంకొక పండుగ అయితే వచ్చింది, వినాయక చవితి వచ్చింది. ఇది కూడా మాబ్ గ్యాదరింగ్ పండుగ, అంటే జనాలతో సందడితో కూడిన పండుగ. సో దీన్ని ఎలా చేసుకోవాలి? గవర్నమెంట్ అయితే కొన్ని నిబంధనలతో వచ్చినాయి. ఏమని వచ్చినాయి? పబ్లిక్ ఏరియాల్లో రోడ్ల పైన కానీ ఎక్కడా కానీ బొమ్మలు పెట్టి చేసుకోవకండి. 3 రోజులు ఉండేది. మీరందరూ ఒకటే ఒకటి అర్థం చేసుకోవాలి, మెడికల్లీ చెప్తాను, పిల్లవాళ్ళకు కూడా చెప్తాను, వాళ్ళ తల్లిదండ్రులను కానీ ఎవరైనా కానీ, 3 రోజుల పండగ. 3 రోజుల పండగ మిగతా మెరవళ్లకు, మిగతా దానికి ఏ మతాలకు కానీ, క్రిస్టియన్స్ కానీ ఒకసారి చర్చికి పోయి వచ్చేస్తారు, ఒక్కసారి మసీదుకి పోయి వస్తారు, లేదా పీర్ల పండుగ అంటే ఒక 2 గంటలు మెరవణ చేస్తారు, ఈ విధంగా జరుగుతుంది. కానీ ఇది 3 రోజులు విగ్రహం పెట్టాలి. ఒకరోజు పెట్టి ఎత్తేదానికి మనది ఒప్పుకోదు అనమాట. మనకుంటే హిందూ ధర్మం అని 3 రోజులు పెట్టాలి, ఒకసారి కూర్చోబెడితే 3 రోజుల వరకు ఎత్తేదానికి లేదు. కొన్ని నిబంధనలు అయితే తగ్గిగా ఉన్నాయి హిందూ ధర్మం అమ్మడి. సో 3 రోజులు పెట్టాలి కాబట్టి 3 రోజులు ఏదో ఒక టైంలో ఒక కరోనా వచ్చినాడు, ఎవడో వచ్చినాడు, కోవిడ్ వచ్చినాడు, ఎవరో ఒకరిని కలవచ్చు. అంటే ఎట్లా వచ్చారా సార్ ఇంత గ్యాదరింగ్ పెట్టుకున్నారు, ఇన్ని ప్రోగ్రాములు పెడతారు, మీరు రాలేదు, ఏం సార్ ఇన్ని చేస్తున్నారా అంటారు చాలా మందిలో. ఇప్పుడు మీరైతే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు, ఆ మీటింగ్ పెడతారా లేదా ఈ మీటింగ్ పెడతారా లేదా అంటున్నారు. ఈ మీటింగ్లన్నీ కూడా ఇప్పుడు మీటింగ్ అన్నీ కూడా గంట సేపు మాత్రమే, ఒక గంట సేపు అరగంట కూర్చొని వెళ్ళిపోతాం, మళ్ళీ ఎవరు రాదు. కానీ ఒక గణేష్ పండుగ వచ్చి 3 డేస్ జరుగుతుంది. సో మేము కూడా పెట్టియాలి అనే ఆలోచనతోనే ఈరోజు పక్క కాన్స్టిట్యూన్సీలో ఒక రకం పెడతాను, కొన్ని అయితే రూమర్స్ వచ్చినాయి, రొద్దుటూరులో పెడతారు, కడపలో పెడతారు, రాజంపేటలో పెడతారు. ఆల్రెడీ నేను కూడా డిఎస్పీ గారితో కూడా ఎస్పీ గారితో అందరితో కోఆర్డినేషన్, ఏం సార్ జమ్మనోడు ఒకటేనా ఈ నిబంధనలు, మిగతా సార్ అవ్వడం సార్, మేము కూడా కొన్ని నిబంధనలను కొన్ని వైలేట్ చేస్తాం చేసుకోమన్నాను, ఎందుకంటే పండగ అనేక అందరికీ పండగే. దానికి నిబంధనలకు కొంతమంది దగ్గర డబ్బు ఉండొచ్చు. మాలో మనం ఇంట్లో అయితే 2 అడుగులు 3 అడుగులు తెచ్చుకుంటే గొప్ప, 5 అడుగులు మనమైనా తెచ్చుకోవచ్చు వాళ్ళ డబ్బు కొద్ది. వాళ్ళ కాంపౌండ్లో పెట్టుకోండి, బ్రహ్మాంగ వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య, ఆ కుటుంబమే కాదు వాళ్ళ కుటుంబ సభ్యుల మధ్య అంతా కూడా ఆ కాంపౌండ్లో, మీ పెద్ద కాంపౌండ్లో పెట్టుకొని మైకులు ఏమి లేకోకుండా, ఎందుకంటే చేసుకోండి. ఎందుకంటే మేము దానికైతే ఏ ముందు కూడా వద్దాం లేదు.
ప్రభుత్వం. ఎందుకంటామంటే రోడ్డు పైన వచ్చేది వేరు, ఒక కాంపౌండ్ ఇంట్లో ఉండేది వేరు. దానికి మైక్ నిబంధనలు కానీ, ఆర్కెస్ట్రా పాటలు కానీ, డిస్టర్బెన్సెస్ కానీ ఏమి లేకుండా మీరు బంగారంగా చేసుకోవచ్చు. ఒక రెండు చూడండి, నేనేమంటానంటే డబ్బులు ఇచ్చినారని కొంతమంది అంటున్నారు, మాకు కూడా బాధనే. డబ్బులు ఇచ్చినారని మాకు కూడా బాధనే, డబ్బులు ఇచ్చినారు వాస్తవమే. ఎందుకంటే ముందే కదా, ఒక 20 రోజుల ముందే కదా ఇది చెప్పినట్టే, గతంలో చెప్పినట్టే మీరు కూడా హ్యాపీకి లేదా ప్రాక్టికల్లీ నేను చెప్తాను. సో ఈరోజు తెచ్చుకున్నారు కొంతవరకు, ఇప్పుడైతే కొనే వాళ్ళైతే కొన్నారు ఆల్రెడీ. మేమేమంటున్నామంటే మీ కాంపౌండ్లో ఉండే వసతిలో మీరు ఇంత గ్యాదరింగ్ లేకోకుండా, అల్లరి లేకోకుండా, నేను కూడా పోలీస్ వారికి ఒక ప్రొఫార్మా రెడీ చేయమని చెప్తాను. ఒక పర్మిషన్, చిన్న పర్మిషన్ తీసుకోండి. మేము ఎవరో ఒకరు బాధ్యత. ఇప్పుడు అన్నారు నేను ఆ స్థలంలో పెట్టుకుంటాను అంటారు, కానీ ఎవరు బాధ్యత? ఒక వ్యక్తి ఒక ఇంటి ముందు అతని ఇంటి కాంపౌండ్లో పెట్టుకుంటే ఆ వ్యక్తికి బాధ్యత. రేపు ఏమైనా కూడా ఆ వ్యక్తికి తీసుకుపోతారు, కేసులో కానీ మైండ్ ఓవర్ కానీ ఏదైనా చేస్తారు. ఎందుకంటామంటే రేపు మైక్ ఒకటి పెట్టి ఎగిరించుంటారు, సార్ నేను పెట్టలేదు, నా సంబంధం లే, ఆయన సంబంధం అంటాడు. అప్పుడు ఏమవుతుంది, గ్యాదరింగ్ అయ్యి పోలీసులు ఆ టైంలో అన్ని పెట్టడానికి మిమ్మల్ని చెదరగొడతారు. మీకు కూడా బాధనే కదా, మీరు అన్ని అరేంజ్ చేసుకున్నాక పోలీసు వాళ్ళు వచ్చి ఎగిరి ఆకంటే ఏమవుతుంది? వాళ్ళకి డిపార్ట్మెంట్ వాళ్ళకి పై నుంచి ఆర్డర్స్ వచ్చింటాయి. అంటే డిపార్ట్మెంట్ వాళ్ళు పట్టించుకోకపోయినా కూడా మనలో ఎవరో ఒకటి ఫోన్ చేస్తారు, సార్ ఇక్కడ ఎగురుతానా సార్ అని మన పక్కింటి వాడే ఫోన్ చేస్తాడు. ప్రాక్టికల్లీ చెప్తాను, సరిపోకూడదు సరిపోకూడదు. సో మీరు ఒక పర్మిషన్ తీసుకోండి, 5 అడుగులు బొమ్మ పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు, ఇంట్లోనే చేసుకోండి. కుటుంబ సభ్యుల మధ్య, అంటే కుటుంబం అంటే నీ ఒక కుటుంబమో నా ఒక కుటుంబమో కాదు, కుటుంబ సభ్యులు అంటే ఒక 20 కుటుంబాల మధ్య, 20 కుటుంబాలు. సపోర్ట్ కొట్టే టైం కాదయ్యా, 20 మంది 20 కుటుంబాలు ఏదో వాళ్ళ వరకు. ఎందుకంటే ఒకసారి ఒకరు వచ్చిపోతే ఇంకొకసారి ఇంకొకరు వచ్చిపోతారు. ఒకేసారి 20 మంది కూర్చొని పని చేసినాం అనుకో, రాత్రి అంతా రాత్రి ఎవరు జనం వస్తారు, ఆయన తూ అని ఆయన ముచ్చాడు, ఆ తూ అని మన పైన పడతారు, కరెక్టే కదా? పన్నప్పుడు ఏమవుతుంది, ఒకరి కరోనా ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ కూర్చుండే వాళ్ళు ఎవరో వరకు ఉంటుంది. నేను ఇంటికి పోతాను, నేనే వెండిలతో పైన చిక్కితే వరకు స్నానం చేస్తాను. నేనైతే రోజు ఇంటికి పోతాను అదే వేయాల్సింది వస్తుంది. ఎందుకంటామంటే నేను ఎవరికి కలుస్తానో తెలియదు. సో మేము ఎవరో పండగ చేయకోకుండా ఉండకూడదు అనేది కూడా మా ప్రభుత్వం కూడా జగనన్న కూడా కోరిక, ఇప్పుడు కూడా మిమ్మల్ని. సో మీరు ఈ నిబంధనలు ఒక చిన్న ప్రొఫార్మా రెడీ చేస్తారు, ఆ ప్రొఫార్మా అమ్మడి ఎవరు బాధ్యత తీసుకుంటారా, మాక్సిమం అవాయిడ్ చేయండి. ఒకవేళ తెచ్చుకున్నారంటే తెచ్చుకోండి, దానికి ప్రొఫార్మా పోలీస్, ఎందుకంటే ఇప్పుడు సచివాలయం ఉంది, సచివాలయం పోలీస్ ఉంది, కరెక్ట్ కదా సార్? ఆ సచివాలయం పోలీస్కి ఎలా ఐడెంటిఫై చేసి మీరు పెడతానో ఒక ఇవ్వండి, పర్మిషన్ ఇవ్వండి. మైక్ మెయిన్ ఏమంటే మైక్ పర్మిషన్లు ఏది ఇయ్యరు. ఎందుకంటే పూజ చేసుకుంటే మైక్ అవసరమా? మనసులో దేవుని మనస్ఫూర్తిగా మనం మాట్లాడుకుంటాం, వద్దరు లేదు, టెంకాయ కొట్టుకోవచ్చు ఆ కాంపౌండ్లోకి ఎవరైనా బాగా పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువ ఒకేసారి క్యూలో పెట్టి ప్రసాదాలు విసాదాలు అన్నీ వద్దు అంటారు. సో మీకు మీరు తెచ్చుకునే బొమ్మలు కూడా మీరు చేసుకోండి. ఇంకొకటి ఏమంటానంటే మెరవలు ఇవన్నీ లేవు, దీని వరకు అయితే మేము అన్ని పర్మిషన్లు ఇప్పిస్తాం. మీరు ఎక్స్ట్రా ఆర్డినరీగా అప్పుడు తిన్న ఏది చేసుకోవాలనుకున్నారంటే మీ ఆరోగ్యం మీ పిల్లలకి భవిష్యత్తు. నేను అంటాను చూడండి, పిల్లలకి ఎలా ఉండదు, ఉత్సాహంగా ఉంది మీ యూత్ కాబట్టి, చేయడం లేదు మీకు చెప్తాను, కానీ పండుగ చేసుకోండి. అయ్యా అది ఎన్ని అడుగులు తెచ్చుకుంటారు, అది మీ ఇంట్లో వరకే పరిమితం ఉండాలి. ఎతపోయిన ట్రాక్టర్లో తప్పట్టు కొట్టుకొని 10 మంది ట్రాక్టర్లు పోతే ఒప్పుకోరు. మాకు ఆల్రెడీ నిమజ్జనం చేసుకునే ప్లేసెస్ కూడా అలాట్మెంట్ ఇచ్చారు. ఎక్కడెక్కడ జమ్మలబడుగులో కుందూరు రివర్ పెద్దమడిలో కుందూరులో వేసుకోవచ్చు, తర్వాత దన్నవాడలో కాలేరు నాయుడి ఆడ కూడా వేసుకోవచ్చు, తర్వాత పెన్నాలో కూడా వేసుకోవచ్చు, అలా ఎరగుండ్ల పెన్నాలో కూడా వేసుకోవచ్చు. ఇట్లా అన్ని సార్లు కూడా మాకు ఇచ్చినారు, అది కూడా కానీ అక్కడే సచివాలయం పోలీస్ ద్వారా మీకు ఎక్కడ తీసుకుపోతారు, మీరు ఎవరెవరు పోతున్నారో కూడా అంగోగ జాగ్రత్త కూడా మాకు పైన ఉంది. ఎందుకంటే గతంలో కొన్ని యాక్సిడెంట్లు జరిగినాయి, దుప్పడంలో చనిపోవడము, నీళ్ళలో పడిపోవడం, ఇవన్నీ కూడా నేను కూడా పర్సనల్గా చూశాను, డిఎస్పీగా చూశాను, మీరు కూడా చూశారు. అవన్నీ జరగకుండా ఎంతమంది 4 పోతున్నారా, 5 పోతున్నారా, వాళ్ళ ఐడెంటిటీ కార్డు, వాళ్ళ పేర్లు పోలీస్ వాళ్ళకి ఇవ్వాలి. ఇవన్నీ జాగ్రత్తలు పాటించేటుకుంటే మీరు లక్షణంగా పెట్టుకోండి. నేను కూడా